రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ జూలై 8న ఇండ్ల స్థలాలు అందిస్తామని అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం వెంకటాపురం గ్రామంలో 3.52 ఎకరాల్లో సిద్ధం చేసిన ప్లాట్లను సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా వైరస్ కారణంగా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైన ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్ని పథకాలను ప్రజలకు అందిస్తున్నారన్నారు. ఒకేసారి 27 లక్షల ఇండ్ల స్థలాలు పంపిణీ చేయడం దేశంలో ఎక్కడా జరగలేదని ఎమ్మెల్యే అన్నారు. ఇల్లు స్థలాలు ఇచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు. నాకు ఇసు సంబంధించినట్టు అమ్మగారికి నమస్కారం. ఆడడం జరిగింది. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలు కంటిన్యూ అవుతాయని తెలియజేస్తూ, వైఎస్ఆర్ క్లినిక్ అంటే ఒక గవర్నమెంట్ నర్సు ఎప్పుడూ కూడా ఆ గ్రామంలో అక్కడ ఉంటుంది. చాలా ఆర్థికంగా కష్ట పరిస్థితిలో ఉంది. ఈ కరోనా అసలే అంతంత మాత్రంగా ఉన్న పరిస్థితి. ఈ కరోనా దీనివల్ల ఎక్కడికక్కడే అభివృద్ధి కుంటుపడింది. అదేవిధంగా పేదవారికి 10,000 ఇవ్వడం, అదేవిధంగా కాపులకి ముఖ్యంగా మహిళలకు 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్న మహిళలకు మరి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కాపు నేస్తామనే మరి పథకం. అంతేకాకుండా మరి ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇళ్ల స్థలాలు మన రాష్ట్రంలో మరి సుమారు 27 లక్షల మందికి ఒకేసారి ఇళ్ల స్థలాలు ఇవ్వడం అన్నారు. అన్నీ కూడా మరి రోడ్లు ఫార్మ్ చేసి ఎవరికి ఎక్కడ పట్టా ఏటా అన్నది కూడా ప్లాట్లు అన్నీ కూడా చాలా క్లియర్గా ఏదైనా పల్ల ప్రాంతం అయితే వాటిని మెరకు కూడా చేసి ఇవ్వడం జరుగుతుంది. అది కూడా రాజశేఖర రెడ్డి గారి జన్మదినోత్సవం రోజుని మరి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా మరి మీ గ్రామంలో సుమారు 139 మందికి ఇళ్ల పట్టాలు శాంక్షన్ అవ్వడం జరిగింది. ఇంకా అర్హులు ఎవరన్నా ఉండుంటే ఈవేళ వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోమని